శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్ మహాయజ్ఞం ప్రారంభం. కన్న కొడుకుని అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కారణం చెప్పగలరా? మీకెవరితోనైనా అక్రమ సంబంధం ఉందే? అది మీ కొడుకు తెలిసిపోయిందని చంపేశారా? మీ భర్త ఆత్మహత్యకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఒక ఆడదానిగా, ఒక తల్లిగా ఇలాంటి ఘోరం ఎలా చేయగలిగారు? కారణం ఏదైనా అతన్ని చంపే ముందు మీ కన్న కొడుకుని గుర్తు రాలేదా? మీరు చేసింది మహిళా లోకానికి మాయను మచ్చ. సమాధానం చెప్పలేనంత అసహ్యకరమైన కారణం ఏమైనా ఉందా? చెప్పండి మేడం, మీరు ఇలా మౌనంగా ఉంటే దానికి అర్థమేంటి? మీ భర్తది హత్య, ఆత్మహత్య, లేకుంటే అతను కూడా మీరే చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించారా? చెప్పండి మేడం. మీ కన్న కొడుకునే ఒక మృగంలా వెంటాడి వేటాడి మరీ చంపారు. అంత భయంకరంగా చంపాల్సిన అవసరం మీకేమవుతుంది? చెప్పండి మేడం, చెప్పండి. ఏంటలా చూస్తున్నావు? నన్ను పిలిచింది జడ్జి చక్రపాణి గారా లేక మా శ్రీవారా? మీ శ్రీవారే. ఎప్పుడు లా పుస్తకాలు కేసులతో కుస్తీ పడే మీరేనా? కూర్చో. నీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. కంటి కింద చారలు తగ్గాయి.
చాలా రొమాంటిక్గా కనిపిస్తుంది. చాలండి సరసం. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? అది ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీ చేయడానికి వెళ్ళాడండి. ఓహో, వాణ్ణి చూసి చాలా రోజులైంది. ఏంటో, ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరినొకరు చూసుకోలేనంత బిజీ. వాడు వచ్చే టైంకి మీరు పడుకుని ఉంటారు, మీరు కోర్టుకు వెళ్ళే టైంకి వాడు ఇంకా పడుకునే ఉంటాడు. ఇద్దరిని చూసుకోవడానికి నువ్వున్నావు? అవును మరి, వాడి కబుర్లు మీకు, మీ కబుర్లు వాడికి చెప్పడానికి మధ్యలో నేను ఒక ఎఫ్ఎం రేడియో అయ్యానుగా. సర్లే గాని, వాడి చదువులా సాగుతుంది? వాడికేంటండి బంగారం, అన్నీ మీ పోలికలే. అసలు చదివినట్టే కనిపించడు, ఎగ్జామ్స్లో మాత్రం అన్ని మంచి మార్కులే. నన్నెప్పుడైనా ఇలా పొగిడావా? మిమ్మల్ని పొగడ్డానికి జనాలున్నారు, టీవీ వాళ్ళున్నారు. నిజం చెప్పనా, నన్నందరూ పొగుడుతున్నా? నువ్వు చైతన్య గురించి గొప్పగా చెప్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. అవునండి, వాడు మీలాగే మంచి పేరు తెచ్చుకుంటాడు, మీ పేరు నిలబెడతాడు. కేసు నంబర్ 786/2008 గంగ కేసు. గంగా, గంగా, గంగా. యువర్ ఆనర్, కన్న కొడుకునే దారుణంగా నరికి చంపింది, తనే స్వయంగా నేరాన్ని అంగీకరించింది. మీరు అనుమతిస్తే సాక్షుల్ని ప్రవేశపెడతాను. ప్రొసీడ్. సంఘటనా స్థలంలో దొరికిన ఆయుధం, సాక్ష్యాధారాలని కోర్టు వారికి సబ్మిట్ చేశాం. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం బలమైన ఆయుధంతో అనేక సార్లు కొట్టడం వల్ల మరణించడం తేలింది. కన్న కొడుకును కూడా చూడకుండా వెంటపడి దారుణంగా చంపేసింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టి చంపింది. కన్న కొడుకుని నువ్వెందుకమ్మ చంపావు? మీరు ఇలా మౌనంగా ఉండి ప్రయోజనం లేదు. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? హంతకురాలిగా, కన్న తల్లిగా ఆమెలో సంఘర్షణ జరుగుతున్నట్టుంది. ఆ స్థితి నుండి బయటపడే వరకు ఈ కేసు నేను వాయిదా వేస్తున్నాను. ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఈరోజు కోర్టుకి ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఏంటది? కన్న కొడుకుని నడి రోడ్డు మీద కర్కశంగా చంపేసిన ఓ తల్లి కేసు. ఓ, ఆ కేసు గురించా? టీవీలో చూశాను, మాతృత్వానికే తలవంపులు తెచ్చింది. ఆమెను చూస్తే అలా అనిపించడం లేదు. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి అంత క్రూరంగా ఎలా చంపగలుగుతుంది? అది తల్లి కాదు, రాక్షసి. బిడ్డలు తప్పు చేస్తే కడుపులో దాచుకోవాలి కానీ చంపుకుంటారా? చివరకు తల్లి నుండి కూడా బిడ్డలకు రక్షణ లేకపోతే మనుషుల విలువలకే అర్థం లేకుండా పోతుందండి. Thank you.
లేడీ డాన్ అయిపోయాం అనుకుంటున్నావా? గంగ, మీరు కోర్టుకు వచ్చినప్పుడు మీ ముఖంలో రౌద్రం కంటే కరుణే కనిపించింది. ఏం జరిగిందో చెప్పండి, న్యాయపరంగా మీకు సహాయం చేస్తాను. మౌనం అన్నిటికీ సమాధానం కాదు. ఆలోచించుకోండి. ప్రజలకి పోలీసులు అంటే ఎలాగూ నమ్మకం లేదు, జైళ్ళంటే కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారు కదయ్యా. వీళ్ళు ఇంత ప్లాన్గా వచ్చిన విషయం నాకు తెలియదు సార్, మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను, రండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, కమిషనర్ గారు, గంగను వేరే సెల్కు షిఫ్ట్ చేసి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. యువరానర్, పాము తన పిల్లల్ని తనే తింటుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో అంటే కళ్ళు కనిపించక తెలియని మైకంలో తింటుంది. కానీ గంగ అనబడే ఈమె సభ్య సమాజం సిగ్గుపడేలా జంతువు కంటే హీనంగా, మృగం కంటే క్రూరంగా తన బిడ్డని 10 మంది చూస్తుండగా వెంటాడి వేటాడి చంపింది. గొప్ప గొప్ప మాతృమూర్తులున్న ఈ దేశంలో కన్న కొడుకుని తన చేతులతో దారుణంగా హత్య చేసి ఆ మాతృస్థానానికి మచ్చ తెచ్చింది గంగ. మీరు మౌనంగా ఉంటే నేరం అంగీకరించినట్టు అవుతుంది. మీ పరిస్థితి ఏంటో కోర్టుకు వివరిస్తే మీ శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయి ఆ బిడ్డ మరో బిడ్డకు తండ్రైనా, మాతృప్రేమను వదులుకోలేని గొప్ప తల్లులున్న చరిత్ర మనది. అసలు ఆడదనివేనా? ఆడది అంటే అర్థం తెలుసా? అమ్మ ప్రేమను ఎప్పుడైనా చూసావా?
అసలు నీలో అమ్మతనం ఉందా చెప్పు. అమ్మతనం ఉందా? మాట్లాడే. నీలో అమ్మతనం ఉందా? అమ్మతనం ఉందా? నీలో అమ్మతనం ఉందా? ఆపండి. అమ్మ గురించి, అమ్మతనం గురించి మీకేం తెలుసు? అది మాటల్లో చెప్పేది కాదు. సముద్రం కన్నా పెద్దది, ఆకాశం కన్నా విశాలమైనది అమ్మ మనసు. ఆత్మగౌరవం కాపాడతారని, వంశ ప్రతిష్ట నిలబెడతారని పిల్లల్ని కంటాం. పెంచిన మమకారాన్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను నాటింది తులసి మొక్క అనుకున్నాను. నీరు పోసి పెంచి పెద్ద చేశాను. కానీ అది గంజాయి మొక్క అని తెలిసింది. దానివల్ల సమాజం చెడిపోతుంది. అందుకే నా స్వహస్తాలతో తగలించి వేశాను. అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తూ మేం తిని తినక అప్పులు చేసి చదివిస్తే ఆ బిడ్డ మాకిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? మాదొక మధ్యతరగతి కుటుంబం. మన అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చిన శుభ సందర్భంలో పాయసం చేశాను. కొంపదీ షుగర్ కలిపావా? మీకు షుగర్ ఉందని నాకు తెలుసు కదా, షుగర్తో ఎందుకు చేస్తాను? ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ చేయిస్తారా, కంప్యూటర్స్ చేయిస్తారా? నువ్వే చెప్పు. కంప్యూటర్స్ అయితేనే బెటర్, ఎందుకంటే అమెరికాలోనూ ఇప్పుడు ఇండియాలో కూడా దానికే అవకాశాలు ఎక్కువ. అబ్బో చాలా ఎంక్వైరీ చేసావే. ఏమండి, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు కదా? అవును. అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి? ఇంజనీరింగ్ అంటే సామాన్యం అనుకున్నావా? మొత్తం 4 లక్షలు అవుతుంది. 4 లక్షలా? అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అవుతుందా? వాడు ఇంజనీర్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం లెక్కలు బాగా నేర్చుకున్నావు. ఇంతకీ నీ కొడుకు ఎక్కడా? మాట్లాడితే నా కొడుకు నా కొడుకు అంటారు. మీ కొడుకు కాదా? ఎందుకు కాదు, పెద్దానికి వాడిని వెనకేసుకొస్తావు కదా. నాకు తెలియగలుగుతాను, పెళ్ళవంగానే మొగుడు మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుంది, ఓ బిడ్డ పుట్టంగానే తగ్గిపోతుంది. ఎందుకు? అది మీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెబితే కదా అర్థమయ్యేది. అది అర్థం అవ్వాలంటే మీరు అమ్మ అవ్వాలి. అబ్బో చాలా కష్టం. వాడు బాగా చదువుకోవాలి, దానికోసం అప్పు చేసైనా వాడిని చదివిద్దామండి. చేస్తూనే ఉన్నాం కదా బోలెడప్పు. 10th క్లాస్లో 15,000, ఇంటర్లో 44,000 అప్పు చేసి కట్టాం కదా. మంచి చదువు కావాలంటే మంచి కాలేజ్ కావాలి కదండి. కాస్ట్లీ కాలేజీలో జాయిన్ చేయటం వల్ల చదువు ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ కాస్ట్లీ అలవాట్లు మాత్రం వచ్చాయి. చూసావమ్మా, నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎంతసేపు డబ్బు గురించి గొడవ. మీకు అంత కష్టంగా ఉంటే చదివించడం మానేయండి. మీ నాన్న మాట్లేవి పట్టించుకోకు నాన్న. నిన్ను చదివించే బాధ్యత నాది, సరేనా? ఎందుకండి వాడి ముందు అలా మాట్లాడతారు? కష్టం అంటే ఏమిటో వాడికి తెలియాలి. వాడికి తెలియడం ఎందుకండి? ఆ తిప్పలేవో మనమే పడదాం. మన కష్టాలు మనతోనే పోవాలి. వాడికి మంచి ఉద్యోగం వస్తే వాడి జీవితం బాగుపడుతుంది. గంగా, వాడిని బాగా చదివించాలని, వాడి భవిష్యత్తు బాగుండాలని నాకు మాత్రం కోరిక లేదా? కాకపోతే వాడి స్నేహితులతో తిరిగి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడేమో నా బాధ. నెమ్మదిగా వాడే దారిలో పడతాడండి. ఫోన్ చేస్తానన్న చేయలేదంట్రా? ఓయ్ మెగాస్టార్, ఓయ్ నన్న అండి. నిన్నే రా. అయ్యో, నీ పేరు మెగాస్టారా? కాదండి. మరి మెగాస్టార్ అంటే తలెందుకైతే చూసావు? అది అది చిరు పాట పెడితే సీఎం అవుతాడా తెలియదండి. అర్జెంటుగా వెళ్ళి కనుక్కొని రా. హలో. పరిచయం లేదండి. అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది చూడు.
చూసావా? చూశాను. ఎలా ఉంది? వెళ్ళి నలుపుతావా? ఏంటది బట్టలు గంజి పెట్టి ఇస్త్రీ చేసినవి? వెళ్ళు వెళ్ళు. అమ్మో కొడుతుందేమోనండి. అమ్మాయిల చేతుల్లో దెబ్బలు ఎప్పుడు తినలేదా? తినలేదు. సీనియర్స్ ర్యాగింగ్ అంటే తెలుసా నీకు? ఇప్పుడు మీరు చేస్తున్నదేగా. ఓహో పర్వాలేదే, నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. సరే ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాం. ఏంటో చెప్పండి. ఆ ఎదురుగా వస్తున్న మ్యాథ్స్ లెక్చరర్ని ర్యాగింగ్ చేయాలి. అమ్మో లెక్చరర్ను సస్పెండ్ చేస్తాడేమోనండి. అమ్మాయా లెక్చరరా? అది ఆలోచించు, చాయిస్ నీదే. సరే మీరు అన్నట్టు లెక్చరర్ని ర్యాగింగ్ చేస్తాను, కానీ నాతో పాటు ఈ కాలేజీలో జూనియర్స్ ఎవరిని ర్యాగింగ్ చేయొద్దు. సరే అలాగే వెళ్ళు. తిరిగి వస్తా కదరా, వస్తే అప్పుడు చూసుకుందాం. ఈ దెబ్బతో ఒక వికెట్ పాడి. నమస్తే సార్. సార్ నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. వెరీ గుడ్. సార్ నాకు చిన్న హెల్ప్ చేయండి సార్. ఏం చేయాలి సార్? ఈ కాలేజీలో ర్యాగింగ్ లేకుండా చేసే సువర్ణ అవకాశం మీకు కలిగింది సార్, దయచేసి నాతో సహకరించండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే వాకే. ఏంట్రా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. సీనియర్స్ నాకు అసైన్మెంట్ ఇచ్చారు సార్, ఈ పని చేస్తే జూనియర్స్ ఎవరిని ర్యాగింగ్ చేయమని నాకు మాట ఇచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయాలి. ప్లీజ్ సార్. సార్ ఇది జరిగితే జూనియర్స్ అందరి మనసులో మీరు మహాత్ముళ్ళ నిలిచిపోతారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు మీకు సత్కారం చేస్తారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్. నువ్వు ర్యాగింగ్ స్టార్ట్ చేసుకో. ఏంట్రా వికెట్ డౌన్ అనుకుంటే ఇంకా క్లీన్ బోల్డ్ అవ్వలేదు. నాకు అదే అర్థం అవ్వట్లేదు. నీ పేరేంటి? కొండబల్ సార్. ఏం చేస్తుంటావు? మ్యాథ్స్ లెక్చరర్. ఈ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. లెక్కలు వచ్చా? ఇంటి దగ్గర లెక్కలు నేర్చుకుని ఇక్కడ పాఠాలు చెప్తుంటాను. ఏంటి వేటకారమా? కాదు మమకారం. బ్రేక్ డ్యాన్స్ వచ్చా? రాదు. వీళ్ళందరికి వచ్చు. వాళ్ళ సంగతి కాదు, నీ సంగతి చెప్పు. నాకైతే రాదు. ఏం తెలుగు సినిమాలు చూడట్లే? చూస్తాను, కానీ విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. అయితే కూచిపూడి వచ్చి ఉండాలి. కూచిపూడి రాదు కానీ భరతనాట్యం వచ్చు. అయితే సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ డాన్స్ చేయి. అలాగే పుస్తకం పట్టుకోడెంట్స్ ముందు లెక్చరర్ పరువు పోగొట్టారు. యు ఆర్ సస్పెండెడ్. ఏంటే? You are suspended. Thanks. Dismiss చేయలేదు. Congratulations sir. Thank you. రాగ తీసావు. దేనికి? మ్యాథ్స్ లెక్చరర్ ని ర్యాగింగ్ చేసావు కదా. ఓ అదా? అవును. బై ది బై, నా పేరు ఉదయ్. గౌతమ్. ఐ యామ్ కాజల్. హలో. కిరణ్. చైతన్య. హాయ్. ప్రతిభ. హలో. సుకన్య. హలో. ఐ యామ్ రమ్య. ఈ రోజు నుంచి నిన్ను మా సీనియర్ బ్యాచ్ లో జాయిన్ చేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మనందరం వీర్ పాట చేసుకుందాం. అమ్మో వీరా, నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకుంటే అవుతుంది. ఏ మానవుడికైనా మూడు ద్రవ దశలు ఉంటాయి బ్రదర్. ఏంటవి? మొదటి దశ పాలు తాగే దశ, రెండో దశ బియర్ తాగే దశ, ది లాస్ట్ మూడే దశ గ్లూకోజ్ దశ. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? అది అది మెకానిక్ ఇంజనీరా? అవునైతే ఓకే. చీర్స్. చేసరా మామా. వీడేంట్రా చేసుకుంటున్న తర్వాత ఆలోచిస్తున్నాడు? అరే నాకు ఎందుకో భయంగా చెప్పుకి సిప్పే మావా, తెలుసుది నీకు. తాగేసి అంతే. హ్యాపీ రాఖీ అన్నయ్య. గౌతమ్. అమ్మా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నయ్య, వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. రేయ్
దారిలో కొత్త షాప్ ఓపెన్ చేస్తుంటే నీకు బట్టలు కొని తీసుకొచ్చాను రా. చూసావా, మీ నాన్న పైకి కోపంగా కనిపిస్తారు కానీ నీ మీద చాలా ప్రేమరా. నీకు నచ్చుతాయనే తీసుకొచ్చాను. నాకేం నచ్చలేదు. అరే అదేంట్రా, చూడకుండానే నచ్చలేదంటున్నా? ఎప్పుడు కొనేవేగా ఈ డొక్కు బట్టలు? ఎప్పటి నుంచో అడుగుతున్నాను బ్రాండెడ్ జీన్స్ కొనిమ్మని, కొన్నారా? అరే ఖరీదు ముఖ్యం కాదురా, అవసరం ముఖ్యం. గోచి పెట్టుకున్నా అవసరం తీరిపోతుంది. అయితే గోచి పెట్టుకునే తిరుగు. అమ్మ చూడమ్మా. అది కాదు నాన్న, మన పరిస్థితి తెలుసు కదా. ఈ సొసైటీలో మూవ్ అవ్వాలంటే మనం షో చేయాలమ్మా. షో బతుకులు కాదురా మనవి, సర్కస్ బతుకులు. అయితే ఇక్కడెందుకు? అందరం కలిసి సర్కస్లు చేద్దాం. అవును అవును, బాగా జరిగింది. ఏంట్రా రాత్రి ఇచ్చిన పబ్ డోస్ కి దిమ్మ తిరిగినట్టుంది. నువ్వు మరీ అంత ముదురని వాడికి తెలియదులే. అయ్యో ఏమైందిరా? అరే రాత్రి ఒక్క బీర్కి ఎక్కేసిందిరా, ఆ బీర్ లో కాక్టైల్ కల్పించిందిరా, ఆ తాగినంతా బ్లాక్. నువ్వు మరీ ఎల్కేజీని దానికేం తెలుసు? అవునా, మరైతే ఆ ఛాన్స్ ఈ రోజు నాకు ఇవ్వచ్చు కదా. ఏమంటావు సుకు? ఓకే చలో డిస్కో, కమ్ ఆన్ గైస్ చలో డిస్కో. చల్ 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 జాయిగే చల నడరా మా ఎల్దాం దా నడు నడు పదన్ పదన్. ఏంటి అలా చూస్తావు బైక్ ది? నాకు బైక్ లేదు. బైక్ లేని వాడికి అమ్మ ఎందుకురా? వేస్ ఫెలో చి. ఏ అలా డల్గా ఉన్నా? బీ బ్రేవ్ మై బాయ్. ఈ కాలం కాలేజీ అమ్మాయిలు అంతే, బైక్ ఉంటే హాయ్ లేకుంటే బై బై అంటారు. అమ్మా నేను కాలేజ్ మానేస్తున్నాను. ఏమైందిరా? అందరూ కాలేజ్కి బైకుల్లో కార్లలో వస్తున్నారు, నేను నడిచి వెళ్ళాలంటే అవమానంగా ఉంది. నాకు బైక్ ఉంటేనే కాలేజ్కి వెళ్తాను. దాని ఖరీదు 60,000 తెలుసా? తెలుసు. తెలుసు అడుగుతున్నావా? అవును. నీ కోరికలు తీర్చడం నా వల్ల కాదురా. నలుగురిలో హీనంగా బతికే కన్నా చదువు మానేసి ఇంట్లో కూర్చోడం మంచిది. కూర్చోరా, ఎవరిని ఎవరిని బెదిరిస్తున్నా? అబ్బా మీరుండండి. ఒరే నీకు అన్నీ తెలుసు కదరా, కొంచెం ఆలోచించరా? మీరు కూడా నా గురించి ఆలోచించండి. వాడు వెండే. వాడు వినకపోతే మనం విందామండి. ఏంటి వినేది? ఇప్పటికే అప్పులతో పీకలతో కూరుకుపోయాం, అసలు మనమే వాడిని తిరగొడుతున్నాం. కుర్రాడు కాలేజీ చదువు, వాడి కోరికలు వాడుకుంటాయి, మనమే సర్దుకుపోవాలండి. అమ్మా రండి బాబాయ్. ఇవిగోనమ్మా కూరగాయలు. అవును గౌతమ్ కాలేజీకి వెళ్ళాడా అమ్మా? వాడు వెళ్ళాడంట. ఏమైందమ్మా? వాడికి బైక్ కావాలట. మొన్ననే కదా 100,000 రూపాయలు డొనేషన్ కట్టారు. కాలేజీకి అందరూ బైకుల మీదే వస్తున్నారని వాడు బాధపడుతున్నాడు. ఓ 4 రోజులు ఆగమనండి. వాడు ఆగేట్టు లేడు. షోరూమ్ వాళ్ళు 3-4 ఇన్స్టాల్మెంట్స్ కడితేనే బైక్ ఇస్తామంటున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అలాగా? నాకు తెలిసిన మారువాడి ఒక అతను ఉన్నాడు, అతను ఏమైనా ఇస్తాడేమో కనుక్కుంటాను. మీరు నిశ్చింతగా ఉండనమ్మా, వస్తానమ్మా. అలాగే. చేస్తుంది పట్టి పట్టి నరా.
కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిష్యూ డిష్యూ చింతా తచ్చి తచ్చి చింతా తగ్గ చింతా తచ్చి తచ్చి చింతా తగ్గ పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు హిరణ్య పాత్రం వదోహ పూర్ణంత ధాతే దివ్యమైన ముహూర్తం బాబు హారతి తీసుకొని బండి స్టార్ట్ చేయండి. రే గౌతమ్, నువ్వు అడిగిన బట్టలు తెచ్చాను, నీకోసం బండి కొన్నాను, ఇక బాగా చదువుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే. ఏనన్నా ఇప్పుడు సంతోషమేనా? సంతోషం. వెళ్ళు. బాయ్ బాయ్. వాడి సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం తెగ సంతోషపడిపోతున్నావు. అవునండి, నా కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ కాబోతున్నాడు. మోటార్ సైకిల్ మీద తిరిగితే కాదు, బాగా చదివితే పెద్ద ఇంజనీర్ అవుతాడు. తీసేసిన తోసేసిన నా కన్నుల ఒక్క నీటి చుక్కైనా రాలిపోదు, నా పెన్నులో ఉన్న సిరా చుక్కైనా ఆవిరవదు. భూమి లోపల నన్ను పూడ్చి పెడదామంటే మందు పాతరమల్లె బద్దలై వస్తాను. నిప్పు పెట్టి నన్ను బూది చేస్తానంటే పెనుమంతగా వచ్చి మిమ్ము ఆలింగనం చేసుకుంటాను. సమాజాన్ని పత్రికాలయంగా చేస్తాను, కనిపించే గోడలన్నీ కాగితాలు చేస్తాను, నెత్తురొలికి నా వేళ్లతో పెన్నులుగా రాస్తాను. అనుక్షణం ప్రతిక్షణం రాక్షసులను ఎండగట్టే అక్షరమై పుడతాను. హాయ్ సుకన్య. హాయ్. బైక్ కావాలన్నావుగా? కమాన్. ఓకే. హాయ్ డార్లింగ్, కమాన్. ఏంటి మళ్ళీ ఫీల్ అయ్యావా? చెప్పాను కదయ్యా, ఈ కాలం కాలేజీ అమ్మాయిలందరూ అంతే. ఏది బెటర్ అనిపిస్తే అటు ఫిక్స్ అయిపోతారు. రేపు నువ్వు కారు కొను, వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోతారు. అయితే ఓకే. ఏంటండి, ఆఫీస్ పని అవ్వలేదా? ఇంటికి రాగానే మొదలెట్టారు. ఇది ఆఫీస్ పని కాదు, మన పనే. మన పనా? అవును, మనం ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పులు చేశామో వాటికి వడ్డీ ఎంత అయిందో లెక్కలు రాసుకోవాలి కదా, అవి రాస్తున్నా. సరే రాయండి, తీర్చేద్దాం. ఆహా, మీ తాతగారి ఎస్టేట్ ఏమైనా బేరం పెట్టావా? అంత వెటకారం అక్కర్లేదు, మన అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాక తీరుస్తాడు. తీరుస్తాడు తీరుస్తాడు. మనం వాడి గురించి ఇంకా అప్పులు చేయకుండా ఉంటే అదే 10,000. అమ్మా. ఏంట్రా? నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. అలాగే ఇద్దాం. పులిహోర, పాయసం, బొబ్బట్లు, గారెలు అవన్నీ వండమంటావా? నా ఫ్రెండ్స్ అంతా బాగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తింటారమ్మా. అలాగా, పోనీ రెస్టారెంట్లోనే ఇవ్వు. ఓ 300-400 సరిపోతాయా? 4,000. 4,000? నా ఫ్రెండ్స్ నాకు ఎన్నోసార్లు పార్టీ ఇచ్చారమ్మా, నేను ఒక్కసారి కూడా ఇవ్వలేదమ్మా. అడిగిన వెంటనే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? మా ఫ్రెండ్స్ ఏది అడిగితే అది వాళ్ళ పేరెంట్స్ కాదనరు. పాకెట్ మనీ, క్రెడిట్ కార్డ్స్, కార్లు అన్నీ ఇస్తారు. వాళ్ళు కోటీశ్వరులరా, వాళ్ళతో మనకి పోలికేంట్రా? నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది, ఉరేసుకుని చేస్తే పీడ వదిలిపోతుంది. అంత మాట అనకురా, మేం బతికేది నీకోసంరా. తీసుకోనన్నా, పార్టీ చేసుకో, వెళ్ళు.
అమ్మా, మీరు ఏది చేసినా బాగా ఆలోచించి కానీ చేయరు. ఫీజులకి పుస్తకాలకి అయితే పర్వాలేదు, కానీ కొన్ని తప్పట్లేదు బాబాయ్. మనం ఇంత కష్టపడేది వాళ్ళ సంతోషం కోసమే కదా. సంతోషమే అయితే పర్వాలేదమ్మా, కానీ ముందు ముందు ఈ సంతోషం ఎంతవరకు పెడుతుందో అన్నదే నా భయం. మామా పోయిరా, అదే రాత్రి తాగితే దిగలే. ఈ మధ్య బాగా పికప్ అయ్యాడు రా. అరే మామా ఈరోజు పోయి మామా. అరే ఏ బీర్ తాగుతాం మామా, ఒకటే బీర్ తాగుతాం మామా ఈరోజు అంతే. అర్ధరాత్రి పూట అమ్మవారి లాగా నిద్రపోకుండా తిరుగుతున్నావు, వచ్చి పడుకో. టైం 12 అయింది, ఇంకా అబ్బాయి ఇంటికి రాలేదు. ఎందుకు, వాని గురించి ఆలోచించడం వేస్ట్. ఏంటండి, అబ్బాయి రాలేదని నేను కంగారు పడుతుంటే మీకు అసలు కొడుకు ఏమైపోయాడో అని కొంచెం కూడా బాధ లేదు? కొంచెం ఏంటే, చాలా బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం, అయినా వాడు 12 గంటల లోపల ఎప్పుడు వచ్చాడు కనుక. వాడు మనం కన్న బిడ్డండి. వాడికి మనం తల్లిదండ్రులా కనిపిస్తున్నావా, శత్రువులా కనిపిస్తున్నావు? వాడిని ఎలాగైనా మార్చాలి కదండి. వాడిని మార్చడం మన వల్ల కాదు, వాడంతా వాడే మారాలి. అడుగో, ఏదో కొంప ముంచాడు. ఈడే ఎవరినో కుదురుంటాడు. చచ్చినా బాగుండేది, వచ్చే జన్మలో ఏ కోటేశ్వరుడు ఇంట్లోనో పుట్టిండేవాడిని. ఏ అడుగు తినేవాడి ఇంటోనో ఏ రౌడీ ఇంటోనో పుట్టమని గ్యారంటీ ఏంటి? ఏంటండి మీరు, దెబ్బలు తగిలి వాడు బాధపడుతుంటే ఏం మాట్లాడుతున్నారు? దెబ్బలు తగిలింది వాడికి కాదే, వాడిని కనందుకు మనకి. ఇంతకీ బండి ఏమైంది? బాగా పాడైంది, రిపేర్కి ఇచ్చాను. బండి రిపేరా? చెప్పాను కదా, దెబ్బలు వాడికి తగిలినా బండికి తగిలినా నష్టపోయేది మనమే. వాడి సొమ్మే పోయింది. బండికి ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇన్సూరెన్స్ ఉంటే ప్రాణం పోతే ప్రాణం ఇస్తారా? ఈ నిజం నీకు ఎప్పుడు అర్థమవుతుందా? పీపుల్స్ బ్యాంక్ లో మీరు తీసుకున్న అసలు 40,000, వడ్డీ 60,000, మొత్తం 100,000 కడతావా లేకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళమంటావా? ఏంటి దౌర్జన్యం, పోలీసులు ఫోన్ చేస్తాను. చేస్తావా? ఇదిగో ఇదిగో చెయ్. ఏంటండి ఎవరు వీళ్ళంతా? మీ ఆయన అప్పు తీసుకుని ఒక్క పైసా జమ కట్టలేదు. బ్యాంకు సొమ్ము నీ బాబుగారి సొమ్ము అనుకుంటున్నావురా? మాటలు తిన్నగారని వీళ్ళని చూస్తే బ్యాంక్ వాళ్ళలో లేరండి, ఎవరో పెద్ద గూండాల్లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు లోన్ తీసుకుని డబ్బు కట్టకపోతే రికవరీ చేయడానికి మాలాంటి ఏజెంట్స్ ఉంటారు. మర్యాదగా డబ్బు కడతావా లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి బోనాలో అమ్మేసి ఆ డబ్బు జమ కట్టుకోమంటావా? ఏంట్రా కూస్తున్నావు, పిచ్చి పిచ్చిగా వాగేవండి. మర్యాదగా వారం రోజుల్లో డబ్బు కట్టాలి, తేడా వచ్చిందో మీ ఆయన తన రైలు పట్టాల కింద ఉంటుంది. ఏయ్ రండిరా. సెల్లు ఫోనుల్లో సొల్లు కబుర్లు పెట్టి రోజుకి 24 సార్లు ఫోన్లు కొట్టి క్రెడిట్ కార్డులు మన జేబుల్లో పెట్టి ఆ పైన వడ్డీ మీద వడ్డీ కట్టి రికవరీ ఏజెంట్లుగా పచ్చినెత్తురు తాగే కిరాయి రౌడీల్ని పెట్టి అమాయక ప్రజలను నడిరోడ్డు మీదికి నెట్టి ప్రైవేటు బ్యాంకుల్ని పెంచి పోషిస్తున్న ప్రపంచీకరణమనే గ్లోబలైజేషన్ రాక్షసి శభాష్, దునియా దునియా తెరి ముట్టిమే, దేశ్ కి జనతా మట్టిమే. మెంగ
సంఘం మెతుకులేకపోతే మీసాలకు సంపంగి నూనంట. ఈయన కొడుకు లోన్ లో బండి తీసి పెద్ద పోజు. ఏంట్రా కూర్చున్నావు పిచ్చి పిచ్చిగా వాగే ఉంటాయి. కొడుకుని అంటున్నా పిచ్చేది మనం పెంచట్లా పిల్లకాయల్ని చూసి నేర్చుకోవాలా. నీ కోరిక కదరా నలుగురిలో హీనంగా బతికే కదా చదువు మనసి ఇంట్లో కూర్చోడం మంచిది. కూర్చోరా ఎవరిని ఎవరిని బెదిరిస్తున్నా. అప్పు తీసుకున్నప్పుడు తెలియదేమో కట్టాల్సి వస్తుంది. ఎవడప్పు సొమ్మయా కొడదాం అనుకున్నావా ఏంది. మర్యాదగా వారం రోజుల్లో డబ్బు కట్టాలి. తేడా వచ్చిందో మీ ఆయన తన రైలు పట్టాల కింద ఉంటుంది. వాడు వినండి. వాడు వినకపోతే మనం విందామండి. ఏంటి వినేది ఇప్పటికీ అప్పులతో పీకలుదా కూరుకుపోయాం. అసలు మనమే వాడిని తిరగొడుతున్నాం. కుర్రాడు కాలేజీ చదువు వాడి కోరికలు వాడుకుంటాయి. మనమే సత్తుకు పోవాలండి. చస్తావో బతుకుతావో ఎవడికి కావాలా. ముందు అప్పు కట్టు. ఆయన చిన్నపిల్లాడు కదా వస్తాడులే. అది కాదురా ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేటుగా వస్తానని కూడా చెప్పలేదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు. రే ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేయరా. ఒకసారి దయాకర్కి ఫోన్ కనెక్ట్ చేయండి. ఇవాళ ఆఫీస్కి రాలేదండి. ఆఫీస్కి వెళ్ళలేదంట. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా మరెక్కడికి వెళ్ళినట్టు. రే నాకేదో భయంగా ఉందిరా. ఎందుకు కిడ్నాప్ చేసి 4 లక్షలు డిమాండ్ చేస్తారనే అంత సీన్ లేదు. అది కాదురా అప్పుల వాళ్ళు అన్న మాటలకి మీ నాన్న చాలా బాధపడ్డారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఏదైనా జరిగితే జేబులో ఐడెంటిటీ కార్డు ఉంది ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తారు. మంచి నిద్ర పాడు చేశాను. బాబాయ్ బాబాయ్. ఏంటమ్మా ఇంత రాత్రి వేళ ఏం జరిగింది. ఆయన పొద్దున్నరగా వెళ్ళారు ఇంతవరకు రాలేదు. ఆఫీసుకు కూడా వెళ్ళలేదట. అలాగా ఒకవేళ ఎవరైనా పిలిస్తే అకౌంట్స్ రాయడానికి వెళ్ళాడేమో. అక్కడికి వెళ్ళినా ఇంత రాత్రి వరకు ఉండరు. పొద్దున్న ఫైనాన్స్ వాళ్ళు వచ్చి గొడవ చేసి వెళ్ళారు. ఆ బాధతో ఏమైనా. చాచా అలాంటిది ఏం జరిగి ఉండదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు పద వెతుకుందాం. పద బాబాయ్. రాకపోతే ఎలాగా. మీరు ఇంటికి రాకపోతే ఏమైనా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని అమ్మాయి ఎంత కాపురపడుతుందో తెలుసా. ఏమండి జీవితం ఉన్నాక కష్టాలు వస్తాయండి. మరి ఇంత బాధపడితే ఎలాగండి. మనకి భగవంతుడు ఉన్నాడండి. రండి వెళ్దాం. రా బాబు. ఎవరు మీరు. ఫైనాన్స్ వాళ్ళం. బండికి 4 నెలలుగా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. మీకు డబ్బులు కావాలంటే వెళ్ళి మా బాబుని అడుక్కోండి. నీకు బండి కావాలంటే నీ బాబునే డబ్బు కట్టి తీసుకెళ్ళమను. పదండి.
ఇంజనీర్ కాదురా అన్ని షో ఎక్స్ట్రా ఆర్డినరీ మాట మాట్లాడినరా వీడు అన్ని వేస్ట్ రా వీడు మాట్లాడింది అబ్బుదలి అన్ని అమ్మా 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 ఎక్కడున్నావే ఏంట్రా ఏంట్రా ఈ అరుపులు నాన్న బైక్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు మన ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే తీసుకుపోరా నువ్వు అప్పులు చేసి నన్ను అవమాన పాలు చేస్తావా నీ కోసం చేసిన అప్పులకి మేము అవమాన పాలు అవుతున్నాం నీ గెలసాలు సరిపోవట్లేదురా నా జీతం మా ఫ్రెండ్స్ చూడు ఒక్కొక్కరి దగ్గర 5,000 10,000 ఉంటాయి నా జేబులో కనీసం 100 రూపాయలు కూడా ఉండవు నా జేబులో కూడా 100 రూపాయలు ఉండవు అంత చేతకాని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి పిల్లలు ఎందుకు కనాలి దేనన్నా ఉంచుకోవచ్చుగా నన్నే కొడతావా ఏమైపోతాడు మనిషి ఇది మామూలు చావు కాదు హత్య చనిపోయింది నీ భర్త చంపింది నీ కొడుకమ్మ జరిగిపోయింది ఎవరికి చెప్పుకోలేదమ్మా ఇది తప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తావమ్మ నా మాట వినమ్మ ఇది కడుపు తీపి పాపమా మరి కన్నందుకు శాపమా కన్న తండ్రిని కొడుకే కడతేర్చిన వైనం కనికరించి తల్లి ప్రేమ ఉడి చేర్చిన దైన్యం ఇది విధి రాసిన శ్లోకమా లేక కలికాలపు స్వార్థమా అయ్యో ఇది అమానుషం పడతికి మాంగల్యమే పదిలమైన భాగ్యం తాళి తెగిన వైధవ్యం శిథిలమైన క్షేత్రం అది తెలిసిన ఈ అమ్మ మూగబోయిన బొమ్మ మమకారంతో కొడుకుకు నీడనిచ్చుకుమ్మ తల్లి
కర్మ ఆ తండ్రి చితికి నిప్పు పెట్టే హక్కు వీడికుందా, ఆ హక్కు వీడికుందా. తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదనలో తన ప్రాణాలు పోతున్నా బిడ్డకి ప్రాణం పోస్తుంది, అది అమ్మ. తనను అమ్మని చేసిన భర్తను దైవంగాను చూసుకుంటుంది. అమ్మతనం గురించి అమ్మకే తెలుస్తుంది. నేను అమ్మని కాబట్టే, నాలో అమ్మతనం ఉండబట్టే కళ్ళ ముందు కట్టుకున్న భర్తని చంపిన, కన్న కొడుకుని చట్టానికి అప్పగించలేదు. నేరాన్ని దాచిపెట్టడం నేరమని మీకు తెలీదా? అసలు నీతి న్యాయం ధర్మం పుట్టక ముందే తల్లి ప్రేమ పుట్టింది. తన బిడ్డని కాపాడటమే తన దృష్టిలో నీతి న్యాయం ధర్మం. కన్న తల్లికి అదే చట్టం. అసలు కన్న తల్లి ప్రేమకి చట్టాలు, సెక్షన్లు, పరిధులు, నిబంధనలు ఇవేవీ లేవు. నా కడుపులో పడిన దగ్గర నుండి గోరు ముద్దలు తినిపించి పెద్ద చేసి పెంచిన నాకు తెలుసు ఎంత ప్రేమని పంచారో. నాలో ఉన్న అమ్మ అమ్మతనం గురించి గ్రంథంగా రాయడం మొదలు పెడితే రామాయణ భారతాలు సరిపోవు. ఈ సృష్టిలో అమ్మ అంత గొప్పది, అమ్మతనం అంత పవిత్రమైంది ఇంకేదీ లేదు. అమృతం తాగితే చావుంటుందేమో కానీ అమ్మ ప్రేమకి మాత్రం చావు లేదు. అలాంటి అమ్మవై ఉండి ఎందుకు కన్న కొడుకును చంపావు? దానికి కారణం మీరే. సంచలనం సృష్టించిన గంగకేసు మరో కీలక మలుపు తిరిగింది. కన్న కొడుకుని నడి రోడ్డుపై దారుణంగా చంపి కటకటాల పాలైన గంగ ఈరోజు కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, ఎస్పీ సాగర్, ప్రముఖ జడ్జి చక్రపాణిల కొడుకులకి తన కొడుకు హత్యకి రాజకీయం, పోలీస్, న్యాయ వ్యవస్థ మన చేతిలో ఉంటే మనకెందుకు భయం? ఆ జడ్జి మనలా కాదు, సచ్చరిచంద్ర కజిన్. కానీ కొడుకు విషయంలో కూడానా? ఆయనకి ఎవడైనా ఒకటే, న్యాయం ధర్మం. జడ్జికి ఫోన్ కొట్టు. హలో. నమస్కారం జడ్జి గారు, ఎస్పీని మాట్లాడుతున్నా. చెప్పండి. పిల్లలన్న తర్వాత ఇవన్నీ సహజం. మీరు కాస్త చూసి చూడనట్టు వదిలేస్తే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఇందులో నీ కొడుకు కూడా ఉన్నాడు. ఉంటే? జడ్జి గారు నా మాట వినండి. ఆ గంగ కేసు గంగలో కలిపేసి వాళ్ళని క్షమించి వదిలేయండి. న్యాయం ధర్మం ఎప్పటికైనా అధర్మాన్ని జయిస్తాయి. నీకు నీ కొడుకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు నా కొడుకు అవసరం. వాళ్ళని ఎలాగైనా రక్షించుకుంటాను. వాళ్ళను కాపాడడం ఎవరి వల్ల కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జనానికి మనం నీతులు చెప్తాం, మనకు వర్తించవు. కానీ ఈ విషయం ఆ జడ్జికి అర్థం కావడం లేదు. ఎంత కష్టమైనా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడద్దు. అమ్మా
ఇప్పటికే చాలా తిన్నానమ్మ, వద్దు ప్లీజ్. తిన్నానా? ఫైన్, 25,000 ఇస్తానంటే తింటా. 25 కాదు, 50,000 ఇస్తాను. ఆ చెప్పు, ఫస్ట్ చెప్పు. ఆ అమ్మ, వద్దమ్మ ప్లీజ్, వదిలేయి. మేడం, నమస్తే మేడం. ఏం జరిగింది? మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం. మా అబ్బాయినా? అవును మేడం. ఎందుకు? మీ అబ్బాయి మర్డర్ చేశాడని ఆరోపణ వచ్చింది మేడం. ఎవరింటికి వచ్చారో తెలుసా? తెలుసు మేడం, జస్టిస్ చక్రపాణి గారి ఇల్లని తెలుసు. కోర్టు ఆదేశాల మేరకే అరెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. మన బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి. కన్న కొడుకుని కళ్ళ ముందు తీసుకుపోతుంటే కనీసం పట్టించుకోరే. ఎంత నిజాయితీ న్యాయమూర్తి అయితే మాత్రం ఎంత అన్యాయమా? ఆ మహాతల్లి కేసు వచ్చాకే నా కొడుక్కి ఇన్ని కష్టాలు వచ్చాయి. అసలు తల్లి కాదు, రాక్షసి. పిల్లల్ని ప్రేమించాలి, కానీ ఆ ప్రేమతో వాళ్ళని పాడు చేయకూడదు. ఇంతకీ వాడేం పాడైపోయాడని? వాడు మన చేయి జారిపోయాడు. కొడుకు మీద ప్రేమతో వాడు ఎక్కడికెళ్ళినా, ఏ రాత్రి ఇంటికి వచ్చినా, ఏనాడైనా నువ్వు వాడిని ప్రశ్నించావా? వాడి చేతికి ఏటీఎం కార్డు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడేస్తున్నావు, కానీ ఆ డబ్బుతో వాడు ఏం చేస్తున్నాడో ఆలోచించావా? నా అంత గొప్పవాడవుతాడు, నాకు పేరు తెస్తాడంటే మురిసిపోయాను. నీ అతి ప్రేమ, నీ అతి ప్రేమ వాణ్ణి స్థితికి తీసుకొచ్చింది. కలిసి చదువుకోవాల్సిన సమయంలో గర్ల్ ఫ్రెండ్స్తో పబ్బుల్లో క్లబ్బుల్లో తాగడాలు, గొడవలు, యాక్సిడెంట్ చేయడం, అత్యాచారాలు చేయడం. ఒక తల్లి, ఒక కన్న తల్లి హంతకురాలిగా మారిందంటే దానికి కారణం వీళ్ళే. ఆవిడ తన కొడుకుని హత్య చేస్తే మనం ఎలా బాధ్యులు అండి? మన కొడుకు ఏంటి సంబంధం? కావాలని ఇరికిస్తున్నారు. నీ కొడుకు అరెస్ట్ అయితేనే అన్యాయం జరిగిందని గోల పెడుతున్నావే. ఒక తల్లి కొడుకును చంపే పరిస్థితికి వీళ్లే కారణమని 10 మందికి న్యాయం చెప్పే ఈ జడ్జి కొడుకే నేరస్తుడవడం దురదృష్టకరం, దురదృష్టకరం. అంత మాత్రాన అరెస్ట్ చేయిస్తారా? నిజం తెలుసుకోవాలిగా. అరెస్ట్ వారెంట్ ఇచ్చే చేతులు దులిపేసుకుంటారా? అసలు వాడు తప్పు చేశాడో లేదో తెలుసుకోవాలిగా. ఇందు అది తేల్చాల్సింది. నీ భర్త కాదు, వాడి తండ్రి కాదు, న్యాయస్థానం. చూడింది, పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలి, కానీ ఇలా వెనకేసుకొని రాకుండా. వాడిని సరిగ్గా పెంచకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అనుభవించక తప్పదు. నమస్తే సార్. ఏంది ఇన్స్పెక్టర్ గిట్లా వచ్చినావు? ట్రాన్స్ఫరా, ప్రమోషనా? రెండు కాదు సార్. మీ తమ్ముణ్ణి, ఎస్పీ గారి అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎంత ధైర్యం రా నీకు, నా తమ్ముడిని అరెస్ట్ చేస్తానంటావా? కాల్చి పారేస్తా. సారీ సార్, ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఎమ్మెల్యే గారు, ఇది నా సెక్షన్, నేను చూసుకుంటాను. అరెస్ట్ చేస్తే మాత్రం ఏమైంది, వెంటనే బెయిల్ మీద తీసుకొద్దాం. యూ కెన్ టేక్ దెమ్. పక్షపాతమేమి లేక ఆలోచిస్తుంటావు, ఆలోచిస్తుంటావు. తనపర భేదాలేమి మీ దరికి రాకుండా కోర్టులోన ఎందరికో తీర్పు చెప్పుతుంటావు, తీర్పు చెప్పుతుంటావు. ఇంటి బయట నీ కొడుకు ఏమేం చేస్తున్నాడో ఎన్నడైన మనస్సాక్షితో కనిపెట్టావా? టేబుల్ పై సుత్తితోని ఆర్డర్ అనే నోటితోని నీ బిడ్డను ఎప్పుడైనా ఆర్డర్ లో పెట్టావా? నీ కడుపున పుట్టినోడ నీ తిని చెరబట్టినాడు. ధన 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 తప్పుకో
అరువయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా, పెద్ద మనిషి డప్పు కొట్టి దరువయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా. సామే ప్రజల కొరకు మేము అనే రాజకీయ వేతలారా, రాజకీయ వేతలారా, అసెంబ్లీలో మైకులు ఎరగ కొట్టే లీడర్లారా, అయ్యా లీడర్లారా, జనము రక్షక పటులమనే పోలీస్ అధికారులారా, పోలీస్ అధికారులారా, నాలుగో సింహాలమని అరిచే ఆఫీసర్లారా, అరిచే ఆఫీసర్లారా, ఇంతలో మీ కొడుకులు ఏ టైపుకు వస్తుండ్రో, వచ్చిన కొడుకులు తాగి ఏమేమి చేస్తుండ్రో, బజారులో మీ కొడుకుల భాగోతాలేమిటో, పబ్లిక్ లో వాళ్ళు చేసే పట్టే బాజు పనులేంటో, కడగుట్టిన మీ కొడుకుల చెడ్డ పనులు తెలుసా మీకు, చెడ్డ పనులు తెలుసా మీకు, ధన 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 డబ్బు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా, ఓ పెద్ద మనిషి డబ్బు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా, ఓ పెద్దయనా. గుడ్ మార్నింగ్ సార్. లాయర్ గారు, బెయిల్ పేపర్స్. ఓకే సార్, రిలీజ్ దెమ్. కానిస్టేబుల్, వాళ్ళని తీసుకురా. జరగాల్సింది జరిగింది. పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు. చనిపోయిన నీ కొడుకు మొగుడు ఎలాగూ తిరిగి రారు. ఈ కేసు వాపస్ తీసుకో. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. ఈ కేసులో నుంచి నిన్ను బయటపడేస్తాం. భర్తని పోగొట్టుకున్నాను, బిడ్డని చంపుకున్నాను, నాకే జీవితం మీద ఆశ లేదు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. గది నేనుండగా జరగదు. జరుగుతుంది. మర్యాదగా కేసు వాపస్ తీసుకో, లేదంటే. మీరు ఆగండి, ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను, రండి. డాడీ, 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 నేను నీతో మాట్లాడాలి డాడీ. నువ్వు నాకన్నా తండ్రివినా? ఎమ్మెల్యే తమ్ముడు, ఎస్పీ కొడుకు, వాళ్ళు తప్పు చేసిన తెలిసినా వాళ్ళు వాళ్ళ కోసం రక్షించుకుంటున్నారు. నువ్వు నా తండ్రి, నా కోసం ఏం చేస్తున్నావు డాడీ? నేను న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటాను. లోకంలో ఎన్నో అన్యాయం జరుగుతున్నాయి. అధికార బలం ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, కోటిచూరు కొడుకులు, బావులు, బామర్దీలు ఎన్నెన్నో ఆక్రమణలు చేస్తున్నారు. మీ న్యాయస్థానం ఆపగలగకుండా అన్యాయం ఆక్రమమని తమ బిడ్డలని వదిలేసుకుంటున్నారా? కోట్లు కోట్లు కుమ్మరించి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. మీరు మీ న్యాయస్థానం వాళ్ళకి ఆపగలుగుతుందా? లేదు. చట్టంలో లొసుగులున్న మాట నిజమే. కొన్ని కేసుల్లో అన్యాయం జరిగినంత మాత్రాన అన్నీ అలా జరుగుతాయని అనుకోకూడదు. ఎంతోమంది దోషుల్ని నేను శిక్షించాను అని మీరు గొప్పలు చెప్పుకోవాలి. ఇందుకు కోర్టు శిక్ష విధిస్తే పై కూడా కేసు కొట్టేసింది. కేసు కేసుకి, కోర్టు కోర్టుకి ఎందుకు తేడాలు? అది నీకు అర్థం కాదు. న్యాయదేవత మనసు చాలా విశాలమైంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు, నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్నది దాని అంతరార్థం. డు యు అండర్స్టాండ్ దట్? తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు అంటున్నారు కదా, అలాగే మమ్మల్ని వదిలేయండి. ప్రాణం పోయినా నేను పని చెయ్యను. చూసావా అమ్మా, కన్నా కొడుకుని చూడకుండా ఎలా మాట్లాడుతున్నారో. ఏమండి, వాడు ఇలా చేశాడంటే నాకు చాలా బాధగానే ఉంది. అందుకని కన్న కొడుకుని వదులుకుంటావా? కొంచెం ఆలోచించండి. నేను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నాకొక భార్య ఉందని, కొడుకున్నాడని,
మర్చిపోతాను. ఇప్పటి నుంచి నాకు ఓ తండ్రి ఉన్నాడన్న విషయం మర్చిపోతాను. గంగ పిచ్చి సార్. వాట్? మీరు అనుమతిస్తే సాక్షుల్ని ప్రవేశపెడతాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, కొడుకును పెద్ద చదువులు చదివించి గొప్పవాణ్ణి చేయాలని అత్యాశకు పోయి సాధారణ ఉద్యోగం చేస్తున్న భర్తను అప్పులు పాలు చేసింది. అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడు. ఇవన్నీ తట్టుకోలేక ఈమె పిచ్చిదానిలా మారింది. ఎస్ యువర్ ఆనర్. నేను బాధ్యతాయుతమైన ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేని. నాకు కానీ నా తమ్మునికి కానీ గీ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. గీ పాగల్ది నన్ను నా తమ్ముని కేసులోకి లాగి పరేషాన్ చేస్తుంది సారు. అయ్యా, భర్త లేని ఆమె పిచ్చితో వీధిలో తిరుగుతుంటే మేమే తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చాం. ఆశ్చర్యంగా ఉందే, నిన్నటి వరకు బాగానే ఉంది. ఏమ్మా, ఆయన చెప్పేది నిజమా? నిజమే. అబద్ధం చెప్తే కళ్ళు పోతాయిగా. కళ్ళు పోతే చూడలేం కదా, చూడలేకపోతే నడవలేం, నడవలేకపోతే ఇంటికి వెళ్ళలేం కదా. అంటే నీకు పిచ్చని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఆ, ఒప్పుకుంటున్నాను. నాకు పిచ్చి, నాకు పిచ్చి, నాకు లేదా పిచ్చి? మీకు కూడా ఉందిగా. ఆయనకుందా? ఆయనకే ఉంది. ఆయనకే పిచ్చింది, వాళ్ళకే ఉంది, అందరికీ నా అలాగే పిచ్చుంది. నమ్మలేకపోతున్నాను. ఎంతసేపు నన్ను నిలబెడతారు? నాకు ఆకలి అవుతుంది. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కాళ్ళు నొప్పి. యువరానర్, ముదిరిన పిచ్చితో కొడుకునే చంపిన ఈమెను ఇలాగే వదిలేస్తే కనిపించిన వాళ్ళందరినీ చంపే ప్రమాదం ఉంది. కాబట్టి యువరానర్, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని అత్యవసర చికిత్స అందించేందుకు గాను మెంటల్ హాస్పిటల్కి పంపించవలసిందిగా కోరుతున్నాను. నేను వెళ్ళాలని చెప్పాను కదా. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. మా అబ్బాయికి టిఫిన్ పెట్టాలి. వాడు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. నేను వెళ్ళిపోతాను. ఈ కేసుని ఈ నెల 28కి వాయిదా వేస్తున్నాను. హలో జడ్జి గారు, ఇప్పటికైనా మా పవర్ ఏంటో అర్థమైందా? తాత్కాలికంగా మీరు గెలవచ్చు, కానీ అంతిమ విజయం ఎప్పుడూ న్యాయానిది. ఇంకెక్కడిది న్యాయం? దాన్ని ఎప్పుడో పచ్చ నోట్లతో కొనేసినాం. చైతన్య పద. అసలు నువ్వు నా తండ్రివే కాదు, నేను నీ కొడుకునే కాదు. చూసావా, కన్న కొడుకు కాదన్నాడు, కట్టుకున్న భార్య కాదనింది. ఇంకెందుకు నీ బతుకు? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడు. వెళ్ళ. దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, లంచగొండి వెధవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా. దొంగ లంజా కొడుకులసలే మెసలే ఈ లోకంలో నిలువెత్తు మానవత్వం మూర్తి భవించిన ఓ తల్లి నిన్ను పిచ్చిదాన్నిగా నిరూపించారా? న్యాయానికి న్యాయం చేద్దామనుకున్న ఓ న్యాయమూర్తి నిన్ను చేతకాని వాణ్ణి చేశారా? అంగాంగం నరికివేయబడుతున్న ఓ రాజ్యాంగమా నీకు హ్యాట్స్ ఆఫ్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన
గంగ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం తనదైన శైలిలో చారిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రముఖ హైకోర్టు జడ్జ్ చక్రపాణి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు గల కారణాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు మీ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? ఎలాంటి ఒత్తిడికి, లంచానికి, ప్రలోభానికి, బెదిరింపులకి లొంగని న్యాయమూర్తిగా పేరుంది. అలాంటి మీపై ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా? ఎస్పీ కొడుకు, ఎమ్మెల్యే తమ్ముడు, మీ అబ్బాయి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు కదా. జడ్జి స్థానంలో ఉన్న మీరు న్యాయం చేయలేరని రిజైన్ చేశారా? నో కామెంట్స్. ఎందుకు ఆవిడ సంకెళ్లతో తీసుకొచ్చారు? అలా తీసుకురావడం కోర్టు నిబంధనలకు విరుద్ధం. క్షమించండి యువర్ ఆనర్, ఆమె పిచ్చిది. ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది, అందుకే కొడుకును చంపింది. తోటి ఖైదీలను, పోలీసులను గాయపరిచింది, అందుకే రక్షణ కోసం ఇలా తీసుకురావాల్సి వచ్చింది. ఆమె తరపున లాయర్ ఎవరు? ఎవరూ లేరు యువర్ ఆనర్.
పిచ్చిదాని తరపున ఎవరు వాదిస్తారు? నేనున్నాను. యువర్ ఆనర్, గంగ కేసును నేను టేకప్ చేస్తున్నాను. ఇదిగోండి దానికి సంబంధించిన పేపర్స్. ఉన్నత స్థానంలో ఉన్న మీరు న్యాయం కోసం బాధితురాలు తరపున రావడం చాలా గొప్ప విషయం. ఈ న్యాయపీఠం మీద కూర్చోవడం హోదా కోసం కాదు, న్యాయం చేయడం కోసమేనని మీరు నిరూపించారు. కన్న కొడుకు దోషి అని తెలుసు కూడా గంగ తరపున వాదించడానికి మీరు రావడం అభినందనీయం. యు ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరేంటమ్మా? నా పేరు. మీరు ఏం నేరం చేశారు? ఏమో తెలీదు, రమ్మన్నారు, నేను వచ్చాను. యువర్ ఆనర్, గంగ పిచ్చిదని గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆరోపించారు. నా క్లయింట్ గంగ మొన్నటి వరకు శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేది. ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడం వెనక ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలుసుకోవడానికి కీలక సాక్షిని ప్రవేశపెట్టాల్సి ఉంది. అందుకు 2 గంటల సమయం కావాలని కోర్టు వారిని కోరుతున్నా. సాక్షిని ప్రవేశపెట్టడానికి 2 గంటల సమయం ఎందుకు యువరానే? చక్రపాణి గారు ఉద్దేశపూర్వకంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. చక్రపాణి గారు, 2 గంటలంటే కోర్టుకి చాలా విలువైన సమయం కదా. ఎస్ యువర్ ఆనర్, కానీ ముద్దాయి గంగా కేసులో సాక్ష్యాలను మార్చి తప్పించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ కేసును ప్రత్యేకమైందిగా భావించాలని కోరుతున్నాను. లేని సాక్ష్యాలను కొత్తగా పుట్టించడం కోసం చక్రపాణి గారు చాలా కష్టపడుతున్నారు యువర్ ఆనర్. ఒక సాక్షి కోసం 2 గంటల సమయాన్ని వెచ్చించడం అనేది ఇన్నేళ్ల కోర్టు చరిత్రలోనే లేదు. కాబట్టి దురుద్దేశపూర్వకమైన చక్రపాణి గారి విన్నపాన్ని కొట్టివేయవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, కొన్ని సమస్యలకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఈ కేసులో 2 గంటలే కీలకం కాబోతుంది. కాబట్టి కోర్టు వారు తమ విలువైన సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాను. ఏం పరేషాన్వయ ఇది? ఇప్పుడు ఆ చక్రపాణి గారికి అసలు విషయం తెలిసినట్టుంది. ఆయనకంత సీన్ లేదు, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఆ జడ్జి 2 గంటలు టైం ఇస్తే మన పని గోవింద. ఏం కాదురా భయ్. సార్, జడ్జి గంట టైం ఇచ్చింది సార్. అమ్మయ్యా సార్, పిచ్చి గంగకి ఇచ్చిన ఇంజక్షన్ 2 గంటలు పనిచేస్తుంది, నో ప్రాబ్లం. అమ్మా ధర్మదేవత, నేను గెలిస్తే నీకు గుడి కట్టిస్తా, రేపే పునాది ఇస్తా. విసిద్దాం సార్, కళ్ళు లేకపోయినా మంచి మనసున్న తల్లి ఆ ధర్మదేవత. మధ్యలో మీ గోల్ ఏంటి? ఏమైంది భయ్యా? ఏమైందేంటి? సీన్ కట్ అయి మనం కటకటాలు వెనకాల ఉంటాం. ఆ ఇంజక్షన్ 2 గంటే పనిచేస్తుంది కదా, పరేషాన్ ఎందుకు? జైలు నుంచి కోర్టుకు రావడానికి 1/2 గంట, ఈ పీపీ వాదించి వాదించి 1/2 గంట, మొత్తం 1 గంట అయింది. ఆ జడ్జి ఇచ్చిన 1 గంట టైంలో వాదన పూర్తి కాకపోతే గంగా మామూలు మనిషి అయిపోతుంది. మన పరిస్థితి చక్రపాణి గారు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, సాక్షిని ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. ఏం పర్లేదు, ధైర్యంగా చెప్పమ్మా. చూసారా యువర్ ఆనర్, గంట తర్వాత ప్రవేశపెడతానన్న సాక్షిని ప్రవేశపెట్టకుండా పిచ్చిదాన్ని మంచిదానిగా కోర్టు వారిని నమ్మేదానికి చక్రపాణి గారు నానాపాట్లు పడుతున్నారు. నో యువర్ ఆనర్, చెప్పమ్మా, ధైర్యంగా చెప్పమ్మా. నా పేరు చెప్పమ్మా. నీ పేరేంటో చెప్పు. గంగా. దట్స్ ఇట్, వెరీ గుడ్. నువ్వేం నేరం చేశావు చెప్పమ్మా, నువ్వేం నేరం చేశావు? నా కొడుకుని చంపాను. దట్స్ ఆల్. మీరే చూశారు కదా యువర్ ఆనర్,
తాత్కాలికంగా గంగను పిచ్చిదానిలా నమ్మించడానికి ఒక రకమైన ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ కేవలం 2 గంటలు మాత్రమే పనిచేస్తుంది. అందుకే కోర్టు వారిని 2 గంటల సమయం అడిగారు. ఇక్కడ కాలమే సాక్షిగా వచ్చి సమాధానం చెప్పింది. ఇదంతా ఆమె పిచ్చిదని నమ్మించడానికి గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆడిన నాటకం. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వరాను. అబ్జెక్షన్ ఇవ్వరానే, ఇది శుద్ధాబద్ధం, ఇదంతా కట్టు కదా. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. యువరాజ్, ఆమె పిచ్చిది కాదని తెలిసిపోయింది కావున దయచేసి ఆమెకు వేసిన సంకేళ్లు తీయించమని ప్రార్థిస్తున్నా. ఆమె పిచ్చిది కాదని కోర్టు వారు నమ్మి ఆమె సంకేళ్లు తొలగించమని ఆదేశిస్తున్నాము. భర్తను చంపిన కొడుకుని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నావు. అదే కన్న కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చిందో కోర్టు వారికి చెప్పవు. నా కొడుకు భవిష్యత్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. మంచివాడిగా దారిలో పెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉందమ్మా. ఎంతగానో ఎదురు చూస్తున్నాను వాళ్ళ మార్పు వస్తుందేమోనని, కానీ వాడు మారేటట్టు లేడు. తప్పమ్మా, తల్లి వాక్కు బ్రహ్మవాక్కు లాంటిది. పిల్లలు చెడ్డదారిలో పడితే వదులుకుంటామా? ఏడి గౌతమ్ ఇంట్లో లేడా? లేడు బాబాయ్. కాలేజీకి వెళ్ళాడా? తెలీదు. నువ్వు అసలు వాడితో మాట్లాడుతున్నావా? అది కాదమ్మా, చేరదీయాల్సిన వాళ్ళే దండించకూడదు. కొడుకు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గుణం ఒక్క తల్లికే ఉంటుంది. వాడి కోసం శ్రమించు. వాడు ఇంజనీరు కావాలి అనే నీ కళ నిజం చేయి. పైన ఆయన ఆత్మ శాంతిస్తుంది. నీతో ఒక విషయం చెప్పిపోదామనే వచ్చాను. చెప్పు బాబాయ్. ట్యూషన్లు చెబితే ఈ ఒంటరితనం పోతుంది, పైగా వాడి చదువుకు ఆసరాగా ఉంటుంది. ట్యూషన్లా? అవునమ్మా, పిల్లల్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు అంటే తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. అమ్మాయి ఒకసారి డ్రామా. మీరు హోంవర్క్ చేయండి. ఏంటి నాన్న అంత సంతోషంగా ఉన్నావు? మన గంగమ్మ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా. ఈ పిల్లల్ని అక్కడికి పంపించు, నువ్వు కూడా అక్కడే చదువుకో. అలాగే నాన్న. ఆవిడ పట్టుబట్టడం వల్లే నిన్ను చదివించాను. ఈరోజు నువ్వు 10వ తరగతి వరకు వచ్చావంటే ఆవిడ ప్రోత్సాహమే కారణం. లేకపోతే ఈ పాటికి ఏ ఇంట్లోనో పాచి పని చేసుకుంటూ ఉండేదానివి. అవును నాన్న, గంగమ్మ చాలా మంచిది. ఏదో మనకు తోచిన సహాయం చేద్దాం. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. పిల్లలు, రేపటి నుండి మనమంతా కొత్త టీచర్ దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్తున్నాము. నేను ట్యూషన్ చెప్తున్నట్లు అక్కడ చెప్పొద్దు, సరేనా? ఈరోజుకి వెళ్ళిపోండి. ఏమిటా ఇది? పట్టపగలు చదువుకునే కాలేజీలో బీరు తాగుతున్నారు, మీకేమైనా బుద్ధి ఉందా? సార్, బీర్ తాగడానికి బుద్ధి ఎందుకు సార్? పాకెట్ మనీ ఉండాలే కానీ. మనీ ఉంది కనుక మీరు ఇలా పాడవుతున్నారు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదేమమ్మా. ఏమ్మా హోంవర్క్ చేసావా? చేయలేదు టీచర్. ఎందుకు చేయలేదు? అర్థం కాలేదు. అర్థం కాలేదా? లేదు. అర్థం కాకపోతే ఇంకోసారి అడగొచ్చు కదమ్మా. ఇలారా, ఏమర్థం అవ్వలేదు చెప్పు. ఇది కూడా చేయలేదా? రా ప్రతిమా,
ఎలా చదువుతున్నా? బాగానే చదువుతున్నానమ్మా. టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ రావాలి. అందుకేగా మీ దగ్గరికి ట్యూషన్కి వచ్చాను. బాగా చదివే వాళ్ళకి ట్యూషన్ ఎందుకు? నా మంచి కోరే మీకు దగ్గరగా ఉందామని. మాటలు బాగానే నేర్చావు. చూడమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో, నేను తర్వాత చెప్తాను. వెళ్ళు. తల్లి కంట నీరులికితే నీ జన్మిక వ్యర్థం, నీ జన్మన్నది వ్యర్థం. మందులో ఇంత సుఖం ఉంటుందని తెలియదుమా. సరే చూడరావని దీని ముందు ఏ సుఖమైన వేస్ట్ రా. తాగుతున్నావు కదరా, తాగేసేయి. ఇది మీ భర్త గారి ఇన్సూరెన్స్ డబ్బులమ్మా, తీసుకోండి. వెళ్ళొస్తాం. అవి మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులురా. అయితే నాకేంటి? అదేంట్రా, ఆ డబ్బులు కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. చెయ్యని, నాకేం సంబంధం? ఈ డబ్బైనా కట్టకపోతే మీ నాన్న పరువు పోతుందిరా. పోని, పోయినోడికి ఇంకా పరువు మర్యాదలేంటి? అదేంట్రా అలా మాట్లాడుతున్నా, ఇకనైనా ఆలోచించరా. చించటానికి ఇంకేమీ లేదు. ఉన్న డబ్బు కాస్త ఇలా పట్టుకెళ్ళి ఖర్చు పెడితే ఎలారా? అర్థం చేసుకోరా. నువ్వేంటి నాకు చెప్పేది? రే, మన పరిస్థితి తెలుసు కదరా, మీ నాన్న లేకపోయినా ట్యూషన్. ఈ మందులు 2 రోజులు వాడండి. అలాగే డాక్టర్. అమ్మా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. చెల్లెపాడా, అదే కూరగాయలు అమ్ముకున్నాడు కూతుర్రా, ఇంట్లో అమ్మకేదో సహాయంగా ఉంటుంది అంతే. కత్తిలాగుంది మామా, ఎంజాయ్ చేస్తే అలాంటి అమ్మాయితోనే ఎంజాయ్ చేయాలి. పని చేస్తామా? నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్న మీకోసం ఏమైనా చేస్తాను మామా, ఏం కావాలో చెప్పు.
ఆ అమ్మాయి నాకు కావాలి. అమ్మా మస్ట్ ఫిగర్ ఫుల్ హ్యాపీ క్యాక. రే మా దాన్ని చంపేశావరా? చంపేశారా? అవునరా, మళ్ళీ అది బ్రతుకుందనుకో మన అందరికీ ప్రాబ్లమే. మళ్ళీ మనం జైలుకి కూడా వెళ్తాం కదరా, అందుకే చంపేసినాం రా దాన్ని. ఉన్న విషంతో చంపబడ్డ ప్రత్యూష, క్లాస్ రూములో నరికి వేయబడ్డ శ్రీలక్ష్మి, మొన్న ఆయేష, నిన్న జ్యోతిర్మయి, నేడు ప్రతిమ, ఇలా ఎంతమంది ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటారా? ఒరేయ్, ఆడదంటే ఆడదంటే నరకడానికి, ఆడదంటే చెరచడానికి, ఆడదంటే కాల్చడానికి, నరికి చంపడానికి, చెరిచి నరకడానికి, కాల్చి చంపడానికే పుట్టిందనుకుంటున్నారా ఆడవాళ్ళంటే? ఒరేయ్ ఒరేయ్, ఆడది మనకు జన్మనిచ్చిందిరా, ఆడది మనకు పాలు పట్టిందిరా, ఆడదే మనకు బొట్టు పెట్టి రాఖీ కట్టిందిరా,
అట్లాంటి ఈ ఆడబిడ్డల్ని బతకనియండ్రా. ఒరేయ్, మీకు దండం పెడుతున్నాన్రా, ఈ ఆడబిడ్డల్ని ఈ సమాజంలో బతకనియండ్రా. నువ్వు బాగా చదువుతావు, డాక్టర్ అవుతావు అని మీరు చెప్పారని చెప్పి మురిసిపోయేదమ్మా. నా కడుపులు పుట్టేది ఏం పాపం చేసిందమ్మా, ఏం పాపం చేసింది? నాకు తెలిసి నేను లోకంలో ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరూ నన్ను చూసి నవ్వుకోవాలని ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడమ్మా. దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నా తాతను కూడా నన్ను తలుచుకుని అందరూ హాయిగా నవ్వుకోవాలని 100 కోట్లని పేరు పెట్టుకున్నాను, కానీ 100 కోట్లు సంపాదించాలని అత్యాశతో కాదమ్మా. నా జీవితమే నవ్వులు పాలైపోయింది. రే, ఈ కోటిగాడి కూతుర్నేరా, నలుగురు పాడు చేసి చంపేశారు అని అందరూ చెప్పుకుంటుంటే ఎలా బతకగలనమ్మా, ఎలా బతకగలను? ఆడపిల్లగా ఈ లోకంలో పుట్టనే కూడదు. నా కూతుర్ని పాడు చేసిన వాళ్ళు బతకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు. బాబాయ్, అసలు ఏం జరిగింది బాబాయ్? అర్జెంటుగా ఈ మందులు తీసుకురండి. చావకూడదమ్మా, నువ్వు చచ్చిపోతే మిగిలి ఉన్న ఈ కొద్దిపాటి మంచితనం అనే మాటకు కూడా అర్థం ఉండదమ్మా. నువ్వు బతకాలి. నీ చావు ఈ సమస్యకు పరిష్కారం కాదమ్మా, నువ్వు బతకాలి.
కూతుర్ని పాడు చేసిన వాళ్ళు బతకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు. అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. బాగా అలసిపోయినట్టున్నావు, ముందు స్నానం చేసిరా. ఏంటలా చూస్తున్నావు, నీకోసమే తీసుకొచ్చాను. నాకోసమా? అవును, నీకిష్టమని. ఇలా పేరెంట్స్ యూత్ని అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. ఇప్పుడేగా తెలుసుకున్నాను, నువ్వు వచ్చే టైం అయింది కదా అని వైన్ షాప్కి వెళ్ళి మందు కావాలన్నాను. బ్రాందీయా విస్కీయా అని అడిగాడు. నువ్వేం తాగుతావో నాకు తెలియదు కదా, అందుకే రెండూ తీసుకొచ్చాను. నీకేది ఇష్టమో అది తీసుకో. ఎలాగో రెండూ తీసుకొచ్చావుగా, రెండూ కలిపితే కాక్టైల్ అవుతుంది. మూతలు బాగానే తీసావు. నీకు మూతలు తీయడం కష్టంగా ఉంటుందని నేనే తీసుంచాను. ఏమైనా పిల్లల అభిరుచులు తెలుసుకుని నడుచుకోవాలి, చాదస్తపు దాన్ని కదా. కొంచెం ఆలస్యంగా గ్రహించాను. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. నాకేం తెలుసురా ఈ కల్చర్ గొడవ. ఏదో నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆశపడ్డాను తప్ప ఇంకేమీ ఆలోచించలేదురా. పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆలోచించాలి. ఇప్పుడేగా ఆలోచించడం మొదలు పెట్టాను. ఏంటి? అనుమానంగా ఉంది. అనుమానం దేనికి? నేను బయట తాగి ఇంటికొస్తేనే ఏదో కొంప మునిగిపోయినట్టు క్లాస్ పీకేదానివి, స్వయంగా ఎందుకు ఇస్తున్నావా అని. అంటే ఇందులో విషయం కలపలేదు కదా. ఒరే, కన్న తల్లిని అనుమానిస్తున్నావు కదరా. నన్ను నేనే నమ్మను. నిన్నెలా నమ్మాలి? నిన్ను నమ్మాలంటే నువ్వు మందు తాగాలి. చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెడుతున్నాను, కానీ ఏ రోజైనా నువ్వు అన్నం తిన్నావని అడిగావా? ఇప్పుడు మందు తాగమంటున్నావు. తరతరాలుగా మగాడు పెట్టే పరీక్షలకి ఆడది బలవుతూనే ఉంది. రాముడు సీతను అనుమానిస్తే తన శీలాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసింది. కన్న తల్లిని అనుమానించావు కదరా. ఇప్పుడు నీ అనుమానం తీరాలంటే నేను తాగాలి, అంతే కదా. ప్రతిమని ఎవరో రేప్ చేశారట. ప్రతిమ? ప్రతిమను రేప్ చేశారు? అవును, ప్రతిమ చనిపోయింది. ప్రతిమ చనిపోయిందా? అవును. నీకు తెలీదా? నాకా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. ప్రతిమ చనిపోతూ నీ పేరే చెప్పింది. నా పేరా? నా పేరు ఎందుకు చెప్పింది? ఎందుకంటే రేప్ చేసి చంపారు కనుక. అవును, రేప్ చేసి చంపారు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. నా వెనకాల ఎవరున్నారో తెలుసా? జడ్జి కొడుకు, ఎమ్మెల్యే తమ్ముడు, ఎస్పీ కొడుకు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ప్రతిమని ఇష్టపడ్డారు, అందరూ కలిసి ఎంజాయ్ చేశారు.
అది చచ్చింది. ఈ నిజం తెలుసుకోవడం కోసమేరా నీ చేత మందు తాగించాను, ఏ తల్లి చేయని పనిచేశాను. అనవసరంగా ఎమోషన్ అవ్వకు, ఇలాంటివన్నీ కామన్. ప్రతిమ నీకు రాకే కట్టిందిరా. కడితే అది నీ చెల్లెలు కదరా. నువ్వేమన్నా కన్నావా? కనకపోయినా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదరా. పెరిగితే నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా? అన్నా అన్నా అని ఆప్యాయంగా పిలిచేదాన్ని అన్యాయం చేశారు కదరా. నీకెందుకు ఎంత బాధ? చిన్న పిల్లని కనీసం జాలి కూడా లేకుండా నలుగురు కలిసి ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని అంత పెద్ద రాధాంత చేస్తావంటే? ఇది చిన్న విషయమా? అవును, నా ఫ్రెండ్స్ దాన్ని ఇష్టపడ్డాను, నేను దాన్ని తీసుకెళ్ళాను, అంతే. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. ఏ ఫీలింగ్స్ లేని వాడివి, ఎంతకైనా బరి తెగిస్తావు. మీ నాన్నను చంపినా భరించాను, ఇప్పుడు ఆ తండ్రి కూతుళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నావు. నువ్వు వావి వరుసలు లేని మృగానివి. అవునే, నేను మృగాన్ని? వావి వరుసలు లేని ఉంటే నన్ను ఎక్కువగా రెచ్చగొట్టకు. నా ఫ్రెండ్స్ అడిగితే దాన్నే కాదు, అవసరమైతే నిన్ను కూడా తారుస్తాను. కట్టుబడి మూడు ముడుల కన్న కన్న పేగు ముడికి కట్టుబడి నుదుటి బొట్టు తుడిచిన క్షమించావు కొడుకని. నీవిచ్చిన చనుమాలే తాగి పెరిగిన కొడుకు ఇరువెల్లా విషం నిండి కనుగానని కామంతో అవలల కాటేసే విషపురుగై తిరుగుతుంటే కన్న తల్లి కళ్ళలోన కన్నీటి కట్టధార మహాయజ్ఞం, ఆడదాని గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం.
ఎందుకురా, ఎందుకు నాకింత కడుపు కొంత మిగిల్చావురా? ముందు వాడుని ఆ తర్వాతే అమ్మ. ఆడదానికి అన్యాయం చేశాడు కాబట్టి నాను అమ్మ తన చంపుకుని నా బిడ్డ చంపేశాను. నా బిడ్డ నేనే చంపేశాను. నా చేతులతో చంపేశాను. యువరాన్, ఈరోజు సమాజంలో సోకాళ్ళ అభివృద్ధి పేరుతో వస్తున్న మార్పుల వల్ల గంగ లాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా నలిగిపోతున్నాయో చూశారుగా. అబ్జెక్షన్ యువరాన్, చక్రపాణి గారు సంబంధం లేని విషయాలు చెప్పి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువరాన. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత వర్గంతో పోటీ పడలేక, చాలీ చాలని బతుకులు గడపలేక సామాన్యుల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విలాసాలు అవసరాలుగా మారి హైక్లాస్ అలవాట్లు సర్వసాధారణమైపోయాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి వచ్చే ఆదాయం సరిపోక ఆడా మగా కలిసి సంపాదించిన సరిపోని రోజులు. పోటీతత్వం పెరిగింది. మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. డబ్బే పరమావధి అయిపోయింది. చివరికి మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఆడదానికి అన్యాయం జరిగిపోతుంది అనటం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది యువరానేర్. ప్రభుత్వాలు మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నాయి, ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని అందిపుచ్చుకొని ఒక సానియా మిర్జా, ఇంద్రా నూయి, కిరణ్ బేడి, సునీత విలియమ్స్, ఇలా అన్ని చోట్ల మహిళలు విజయాలు సాధిస్తున్నారు. కానీ తప్పు చేసి తప్పించుకోవడానికి ఇలా నీతి తప్పిన చేత కాని వాళ్ళు చేసే ఆరోపణలే ఇవన్నీ యువరానర్. అవును మేడం, ఆడదానికి స్వేచ్ఛ ఉంది. చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లున్నాయి. ఆటల దగ్గర నుంచి అంతరిక్షం వరకు ప్రోత్సాహం ఉంది. రాష్ట్రపతిగా మహిళకి పట్టం కట్టారు. కానీ ఈ దేశంలో ఆడది తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఆడదాని జీవితాన్ని సాంప్రదాయం శాసిస్తుంది. తన బతుకు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కే లేదు. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేయడం, కత్తులతో పొడవడం, కాల్ సెంటర్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద అమానుష దాడులు చేయడం. ఆడది బయటకెళ్ళిందంటే తిరిగి వచ్చే వరకు భయం గుడ్పెట్లో బతకాల్సిందే. 6 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు మానభంగాలకు గురవుతున్నారు. మన ప్రత్యూష, నిన్న ఆయుష, నేడు ప్రతిమ. ఇలా రోజుకు అమ్మాయిని రేప్ చేసి చంపేయడం, ఆధారాలు లేకుండా చేయడం, పలుకుబడి ఉపయోగించి తప్పించుకుని తిరగడం, ఆడదాన్ని మగాడి చేతిలో బలి పశువు కాకుండా కాపాడండి. మగాడు మృగంగా మారినప్పుడు మానవత్వంతో ఆలోచించకూడదు. ఆ మృగాన్ని వేటాడి చంపాలి, వేటాడి చంపాలి. అలాంటి చట్టం కావాలి, అలాంటి చట్టం కావాలి. అవును, అలాంటి చట్టం కావాలి. ఈ ఆత్మఘోష గంగ ఒక్కదానిది మాత్రమే కాదు యువరానర్, సగటు ఆడవాళ్ళందరిది. మేం కష్టపడినట్టే మా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. చదువు బాగా చెబుతారని ఖరీదు ఎక్కువైనా మంచి కాన్వెంట్లో జాయిన్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని చూసి ఖరీదైన కోరికలు కోరడం మొదలు పెట్టారు. అది వాళ్ల తప్పు. ఈ తప్పు వాళ్లదా, డబ్బున్న వాళ్ల పిల్లలదా? పిల్లలు గొప్పగా ఉండాలని ఖరీదైన కార్లలో దింపి, ఖరీదైన భోజనం పెట్టి, జేబు నిండా డబ్బు నింపే ధనవంతులైన తల్లిదండ్రులదా? ఇంటర్ చదివే పిల్లలకి ఎందుకయ్యా పాకెట్ మనీ 5,000? ఎంత ఇవ్వాలి? పేదవాళ్ళు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంత ఇవ్వాలా? నా ఉద్దేశం అది కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది తోటి పిల్లల మీద మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, వాళ్ల దృష్టిలో తల్లిదండ్రులు ఎంత చులకనైపోతారో ఎవరైనా ఆలోచించారా? ఈ నేపథ్యంలో ఇలాంటి కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో గంగ కుటుంబమే నిదర్శనం. గంగ చేసిన పని మేం చేయలేకపోయాం. గంగ ఒక్కతే శిక్షించబడకూడదు. కన్న కొడుకులను సరిగ్గా పెంచలేని ఎమ్మెల్యే, ఎస్పీ, నాలాంటి తల్లిదండ్రులు అందరిది తప్పు.
కాబట్టి యువరాన గంగతో పాటు నన్ను కూడా శిక్షించమని కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. The court is urgent. అమ్మా భోంచేయండి. గంగ మాటల్లో ఆవేశం, ఆవేదన యథార్థం ఉంది. ఇప్పుడు సంఘంలో ఆడవాళ్లపై అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అంగార గ్రహంలో ఆడదున్నట్టు కనిపెట్టారు కానీ భూమి మీద ఆడది ఎలా బ్రతుకుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? తరతరాలుగా ఆడది ఎదుర్కొంటున్న సమస్యలకి ఇంకా విముక్తి కలగలేదంటే మానవజాతి మొత్తం సిగ్గుపడాలి. ఆడవాళ్లపై జరిగే దాడుల్ని అరికట్టమని సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ధర్మాసనం హెచ్చరిస్తుంది. తన కొడుకు వల్ల సంఘంలో ఆడవాళ్లకి ముప్పు కలుగుతుందని, అలాంటి వాళ్లు బ్రతకూడదని, గంగ కొడుకుని చంపడం కూడా ఆడవాళ్ల ఆత్మరక్షణార్థంగా చంపిందని కోర్టు భావించి ఆమెను నిర్దోషిగా విడుదల చేయడమైంది. ఈ ముగ్గురు ముద్దాయిలు నేరం రుజువైనందువల్ల వీళ్ళని కోర్టు వారు దోషులుగా నిర్ణయించి సంఘంలో ఆడవాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇంకెవ్వరూ ఇలాంటి తప్పు చేయకూడదని ఈ ముగ్గురిని పబ్లిక్గా ఉరితేయాలని కోర్టు వారు ఆదేశించడమైంది. చట్టాలకు కూడా భయపడకుండా గాళ్ళకు ఉరిశిక్ష వేసింది. గాళ్ళేమో మీది కోడుకు పోయి గదేదో గది బేలంట గది తెచ్చుకొని అందరు బయటకు వచ్చిండ్రు. అంటే మన కోట్ల న్యాయం జరగలే. వీళ్ళందరూ పొద్దుకూకంగానే అందరు స్టార్ హోటళ్ళలో కలుసుకుంటారు. మనోజ్ హోటళ్ళ కేసుల్ని తారుమారు అంటే కిందికి మీదకి చేస్తారు. గీడ మనకు న్యాయం జరగలేదని తెలిసిపోయింది. గీళ్ళని ఎవరో కాదు, మనమే శిక్షించాలి. బంగారం అసొంటి నా ఇద్దరు బిడ్డల్ని నా రెక్కల కష్టంతో చదివిపించుకుంటున్నా. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న నా ఇద్దరు బిడ్డల్ని ఎత్తుకుపోయి ఘోరాతి ఘోరంగా మానభంగం చేసి చంపేసింది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, అయినా దీని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. నేను తెల్లారులు నా బిడ్డల కోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నా. నా ఇద్దరు బిడ్డలు పీనుగలై నాకు కనిపించిండ్రమ్మా, పీనుగలై కనిపించిండ్రు. గేముచ్చట అన్ని టీవీలలో, అంటే
అన్ని ఛానళ్ళలో చూపించిండ్రు. ఇది జరిగి ఏడాది గడిచిపోయింది. అయినా దీని గురించి అత్తలేదు పత్తలేదు. అసలు ఏమయ్యింది అని అరుచుకున్నాడే లేడు. నేను కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా, అయినా ఏం ఫాయిదా కాలే. నా ఇద్దరి బిడ్డలకు న్యాయం జరగలేదమ్మా, జరగలేదు. మన ఆడవాళ్ళని ఎవరూ కాపాడలేరు, నా దేవుడివి కాపాడలేడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మనమందరం కలిసి ఒక శక్తి లెక్క మారి కొన్ని అంతు చూడాలి. ఇప్పుడు మీకు ముచ్చట చెప్తా వినండి. మిమ్మల్ని అందరికీడికి ఎందుకు తోలుకొచ్చినానో అస్సలు సంగతి చెప్తా. గా ఎమ్మెల్యే ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారంట, పార్టీ. గడ తిని తాగనికి ఈ దొంగలంజ కొడుకులందరూ గీతవ్వెంబడే పోతున్నారు. గాలను ఇప్పుడే మనం పట్టుకొని ఒక్కొక్కరు నరకాలే, గాలను చంపాలే, గాలను పెట్టొచ్చు, గాలను చంపాలే. ఇప్పుడేం చేద్దాం సార్? అది మామూలు మహిళా ఉద్యమం కాదు, సునామీ కన్నా ఎంతో శక్తివంతమైంది. దానికి ఎదురుగా వెళ్తే మనం కూడా కొట్టుకుపోతాం. వెళ్దాం పదండి. ప్రతీకార జ్వాలలతో కదులుతున్న జ్వాలికలు పాపానికి పరిహారం ప్రజల ముందు జరగాలని నర మహిషాసురుల పైన తిరగబడ్డ కాళికలు అడుగు అడుగులో పిడుగుల తడివానలు కురిసినట్టు అది అదిగో ఎటు చూసిన అగ్ని నేత్ర జన రుద్రులు కన్న తల్లి కళ్ళలోన కన్నీటి ఘట్టధార మహాయజ్ఞము ఆడదాని గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం మహా